ఈరోజు స్వామి వివేకానంద జన్మదినం. భారతదేశ ఆధ్యాత్మిక వారసత్వాన్ని, సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు. ఒక్క మాటలో చెప్పాలంటే స్వామి వివేకానంద ఆధ్యాత్మిక శాస్త్రవేత్త, స్పిరిచువల్ సైంటిస్ట్. ఆధ్యాత్మిక తత్వాన్ని శాస్త్రీయ దృక్పథంతో పరిశీలించి ప్రపంచానికి అందించినటువంటి మహనీయుడి జన్మదినం. పట్ల ఒక నిర్దిష్టమైన అభిప్రాయాన్ని కలిగి ప్రస్తుత పరిస్థితులకు చాలా అవసరమైన అభిప్రాయాలు స్వామి వివేకానంద రచనల్లో మనకు కనబడతాయి. స్వామి వివేకానందుని దృష్టిలో మతం అంటే ఏమిటి, మతము సమాజానికి ఉండే సంబంధాలు ఏంటి, మతము మనిషికి ఉండేటువంటి సంబంధం ఏమిటి అనేది వివరించటానికి ఈరోజు మనతో శ్రీ రామకృష్ణ మిషన్లోని వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఉమెన్ ఎక్సలెన్స్ డైరెక్టర్ స్వామి బోధమయానంద గారు మనతో ఉన్నారు. స్వామీజీ వ్యక్తిత్వ వికాసంలో అనేక ఉపన్యాసాలు ఇచ్చారు. స్వామి వివేకానందుని ఆలోచనల్ని, ప్రవచనాలని ప్రపంచానికి చెప్తున్నటువంటి చాలా అనుభవం కలిగిన, అధ్యయనం చేసినటువంటి స్వామీజీ మనతో ఉన్నారు. స్వామి బోధమయానంద మాటల్లో వివేకానంద రచనల విశిష్టతను మనం తెలుసుకుందాం. నమస్తే స్వామీజీ. నమస్తే. నమస్తే స్వామీజీ. నేను మీరు చదివినంతగా వివేకానందుని గురించి చదవలేదు, కానీ నేను నేర్చుకున్న కొద్ది విషయాలు, చదివిన కొద్ది విషయాల్ని మీ ముందుంచి మీ అభిప్రాయాల్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. స్వామి వివేకానందునికి మతం అంటే ఒక గ్రంథం కాదు, మతం అంటే ఒక దైవం కాదు, మతం అంటే ఒక విగ్రహం కాదు, మతం అంటే ఒక సిద్ధాంతం కూడా కాదు, మతం అంటే ఒక పిడివాదం కాదు, మతం అంటే ఒక సార్వజనీన సత్యం. ఇట్ ఈస్ ఏ యూనివర్సల్ ట్రుత్. ఫర్ హిమ్ రిలీజన్ ఇస్ ఎ క్వెస్ట్ ఫర్ ట్రుత్, ఒక నిరంతర సత్యాన్వేషణ. రిలీజన్ ఇస్ ఏ ప్రాసెస్ ఆఫ్ రియలైజేషన్ అని నాకు అర్థమైంది. నేను అర్థం చేసుకున్నది సరైందేనా, వివరించగలరా? శుభదినం నాడు సంక్రాంతి వేళలో వివేకానంద వారి జన్మదినం జరుపుకుంటున్నాం. 12వ తారీఖు జనవరి 1863లో ఆయన జన్మించి 158 సంవత్సరాలు అవుతున్న సందర్భంలో రకరకాల కార్యక్రమాలు, రకరకాల బోధనలు, తత్వ డిబేట్లు, విషయ చర్చలు జరుగుతున్నాయి వివేకానంద సందేశం పట్ల. ఈ ప్రస్తుత సమయంలో ఈ ధర్మం పట్ల లేక మతం పట్ల ఉన్న అవగాహన స్వామి వివేకానంద ఆ సమయంలోనే క్లిష్టపరిచారు, ఒక విధమైన స్పష్టత తెచ్చారు సమాజంలో. ఎందుకంటే మీరు ఇందాక చెప్పినట్లుగా స్వామి వివేకానంద కేవలం చికాగో పార్లమెంట్లో మాట్లాడిన సభ అది అందరికీ చారిత్రాత్మకమే, అయినప్పటికీ ఆయన బ్యాక్గ్రౌండ్ ఏది ఉందో దానివల్ల అక్కడ సక్సెస్, దానివల్ల అక్కడ ఆయన మన సనాతన ధర్మం గురించి, వేదాంతం గురించి, తర్వాత హిందూ ధర్మంలో ఉన్న నెగటివిటీ, హిందూ ధర్మంలో ఉండే అస్పష్టత, తర్వాత అక్కడ అపప్రచారం చేసిన దృశ్యాలు ఆయన చాలా కనబడ్డాయి, దానివల్ల క్లారిటీ ఇచ్చారు. 5 ముఖ్యమైన డెఫినిషన్స్ స్వామి వివేకానంద వారి ఉపదేశాల్లో, ఆయన ఉపన్యాసాల్లో మనకి దొరుకుతాయి. మొట్టమొదటిది మీరు ఇందాక పాయింట్ చెప్పారు, రిలిజన్ ఈజ్ రియలైజేషన్ అన్నారు స్వామి వివేకానంద. రెండవది, రిలిజన్ ఈజ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ద డివినిటీ ఆల్రెడీ ఇన్ మ్యాన్. ఒక ధర్మం అనేది, ఇక మతం అనే, ఇప్పుడు అనువాదంలో పెద్ద సమస్య వచ్చేసింది మనకి. రిలిజన్ అని ఇంగ్లీష్లో జనరలైజ్ చేసేసారు, అయితే మన భాషలో, మన సంస్కృతంలో లేక వేరే దీంట్లో హిందీలో తీసుకుంటే ధర్మం, మతం, తత్వం, ఈ మూడు కలిపి ఒక్క వర్డ్ రిలిజన్ అని ఇంగ్లీష్లో ఉపయోగిస్తాం. దానివల్ల జరుగుతున్న కన్ఫ్యూజన్, దానివల్ల జరుగుతున్న మిస్అండర్స్టాండింగ్. ఇప్పుడు మతం అంటే మీరు ఒక వ్యక్తి ఇస్లాం మతంలో పుట్టాడు, సో ఆ పేరు, ఆ సంప్రదాయాలు, ఆ దుస్తులు, ఆ భోజనాలు అలా అలవాటు చేసుకుంటాడు. ఇంకొకడు హిందూ ధర్మంలో, బౌద్ధ ధర్మంలో, క్రైస్తవ ధర్మంలో, సింహళ ధర్మంలో, ఈ రకరకాల భావాలతో వాళ్ళు ఉంటారన్నమాట. ఇప్పుడు ఈ డెఫినేషన్ తీసుకుంటే ఈ మతం పట్ల మనకి ఏ విధమైన ఒక ఇది ఉండదు, చర్చించే ఒక అవసరం లేదు. ఎందుకంటే ప్రతి వ్యక్తి తనలో, తన కుటుంబంలో లేక తన ఉన్న సరౌండింగ్స్లో, ఆ పరిస్థితుల్లో, పరిసరాల్లో పెరిగిన ఇది తీసుకొని పాటిస్తూ ఉంటాడన్నమాట. ఎప్పుడైతే మనం తత్వం లేక అన్వేషణ, జిజ్ఞాస ఒక ప్రాసెస్ కింద తీసుకుంటామో,
అప్పుడు రిలిజన్ ట్రాన్సెండ్స్ ఆల్ ది లిమిటేషన్స్ అని చెప్తాం, ట్రాన్సెండ్స్ ఆల్ ది బౌండరీస్ అని చెప్తాం. అందుకే అక్కడ వివేకానంద ఒక మెట్టు వేరే నాయకుల కంట, వేరే సామాజిక వేత్తల కంట ముందుకు వెళ్ళారు. రిలిజన్ ఇస్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ద డివినిటీ ఆల్రెడీ ఇన్ మ్యాన్. ఇది మన ఎంతవరకు యువకుల్లో యువతీల్లో చదువుకున్న వాళ్ళలో స్ప్రెడ్ చేస్తే అంత మంచిది. ప్రతి వ్యక్తిలో ఉండే దైవత్వాన్ని మేనిఫెస్ట్ గర్భితంగా ఉండే దీన్ని బహిర్గతం చేసేది రిలిజియన్. డివినిటీని మేనిఫెస్ట్ చేయాలి. ఇక ఒక మాట మార్నింగ్ చదువుతున్నాను, రిలిజన్ ఈస్ ది ఐడియా విచ్ ఈస్ రైజింగ్ ద బ్రూట్ అంటూ మ్యాన్ అండ్ మ్యాన్ అంటూ గాడ్ అంటారు. దానికి కావలసిన ప్రణాళికలు యోగ సాధన, తర్వాత వేరే వేరే కర్మయోగ, భక్తి యోగ, రాజయోగ ప్రాసెస్ ని నాయన మ్యాథమెటికల్ గా ఈ స్టెప్స్ తీసుకుంటే ఈ నీకు లభ్యం ఈ దొరుకుతుంది లభ్యమవుతుంది, ఇది తీసుకుంటే ఇది అవుతుంది అని స్వామీజీ ఆ క్లారిటీ ఇచ్చారు ఆ సమయంలో. దానివల్ల మనం సరిగ్గా అవగాహన చేసుకొని ఆయన ఉపదేశాలని సామాజికంగా వ్యక్తిగతంగా లేక రాష్ట్రపరంగా మనం దాన్ని ఉపయోగించుకోవచ్చు అని నా అభిప్రాయం. స్వామీజీ మీరు చాలా రెండు అద్భుతమైన మాటలు చెప్పారు. ఒకటి, రిలీజియన్ ఇస్ ది మానిఫెస్టేషన్ ఆఫ్ డివైనిటీ ఇన్ వన్ సెల్ఫ్. అంటే మనిషిలో అంతర్లీనంగా ఉండేటువంటి, అందరిలోనూ ఉండేటువంటి ఒక మానవీయతను, ఒక దైవత్వాన్ని ఆవిష్కరించడమే మతం. ఇట్స్ ఎ మానిఫెస్టేషన్ ఆఫ్ డివైనిటీ ఇన్ వన్ సెల్ఫ్. రెండోది అద్భుతమైన మాట చెప్పారు, రిలీజన్ మతం తత్వమైనప్పుడు అది సరిహద్దుల్ని దాటుతుంది. రిలీజన్ ట్రాన్సెండ్స్ ఆల్ ద బౌండరీస్. నిజమే, మీరు స్వామి వివేకానందలే కాదు, రామకృష్ణ గారు నేను చదివింది మీ ముందు చెప్పి తప్పుంటే మీరు సరిచేయండి. రామకృష్ణ గారు అన్నారు, అనేక రహదారులు ఉండవచ్చు కానీ చేరుకునే చోటు ఒకటే. దేర్ ఆర్ మెనీ పాత్స్ బట్ ద డెస్టినేషన్ ఇస్ ద వన్ అన్నారు. ఆదిశంకరుడు కూడా మనిషి వ్యక్తి ఆత్మ సమిష్టి పరమాత్మ. సో వ్యక్తి సమాజము ఈ సామూహికమే ఈ కలయికయే మతము అని ఆదిశంకరాచార్య తత్వంలో మనకు నాకు అర్థమైంది. సో అలాంటి అద్భుతమైన ఆధ్యాత్మిక వాంగ్మయం కలిగిన గడ్డపైన మనం పుట్టాము అదృష్టవశాత్తు భారత భూమిలో. స్వామి వివేకానందుడు కూడా షికాగోలో అన్నట్లు ఇలాంటి ఒక గొప్ప దేశంలో నేను పుట్టానని. కానీ స్వామీజీ మీరు నాకు అర్థం చేయించాల్సింది ఏంటంటే, ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో స్వామి వివేకానందుడు అంటాడు కదా, సెక్టేరియనిజం అండ్ బిగాట్రీ అండ్ ఇట్స్ డిసెండెంట్ ఫెనాటిసిజం విల్ ఓన్లీ లీడ్ టు వైలెన్స్ అండ్ డిస్పెయిర్ అంటాడు. అంటే ఒక మనిషిలో ఒక మతంలో ఉండే మూర్ఖత్వము, మౌఢ్యము, ఉన్మాదము హింసకు, వినాశానికి మాత్రమే దారి తీస్తుంది అని. ఇప్పుడు మతం ప్రపంచ వ్యాపితంగా తీసుకుంటున్న ఈ టర్న్ స్వామి వివేకానందులు గారు మన ముందే ఉండి ఉంటే ఏ రకంగా చెప్పేవారో మనం మీరు మాకు చెప్పాలి. ఎందుకంటే వివేకానందని శిష్యులుగా ఆయన అనుచరులుగా ప్రపంచానికి ఆ అద్భుతమైన విజ్ఞానాన్ని అందిస్తున్న వారిగా ఎలా ఇప్పుడు మతం అనుసరిస్తున్న మార్గాన్ని మీరు ఎలా చూస్తారు? చాలా ముఖ్యమైన ప్రశ్న. ముఖ్యమైన పరిస్థితుల్లో ఉన్నా వీఆర్ అట్ క్రాస్ రోడ్స్. సడన్లీ ఉన్నట్టుండే నాలుగు డైరెక్షన్స్, ఏ డైరెక్షన్ లోకి వెళ్ళాలి, ఏ మార్గంలోకి వెళ్ళాలి అనే కన్ఫ్యూజన్ పరిస్థితి మళ్ళా ఏర్పడింది 21వ శతమానంలో. ఇదే ఒక పరిస్థితి ఆ సమయంలో ఉండింది. స్వామీజీ అప్పుడే ఆయన అవతరించి జన్మించి తర్వాత ఒక క్లారిటీ తెచ్చారు. దాని ముందు మీరు అన్నట్లుగా శంకరాచార్యుల ముందు చైతన్య మహాప్రభు, ఈ రకరకాల ఆ తర్వాత రామకృష్ణ ప్రభుంస, ఈ రమణ మహర్షి వీళ్ళందరూ వచ్చి ఆ హిందూ ధర్మాన్ని అంత క్లీనప్ చేసి మంచి ఒక స్టెబిలిటీ ఇచ్చి మంచి ఒక టేబుల్ మీద అన్ని అరేంజ్ చేసి పిల్లలకి భోజనం ఎలాగ తల్లి అరేంజ్ చేస్తుందో అలా అరేంజ్ చేసి పెట్టారనమాట. దురదృష్టవశాత్ కొన్ని రాజకీయ కారణాల వల్ల, తర్వాత కొన్ని పరిస్థితుల వల్ల ఈ రిలిజియన్ బిట్వీన్ మ్యాన్ అండ్ మ్యాన్ అండ్ బిట్వీన్ రిలిజియన్ అండ్ రిలిజియన్, మతం పట్ల, తర్వాత వ్యక్తి పట్ల, రాజ్యం పట్ల, ఇది కులం పట్ల ఇవన్నీ జరిగి ప్రజల్లో ఆ విధమైన ప్యూరిటీ అనేది ఇదైపోయింది, సంహరింపబడింది అనొచ్చు. ఇట్ హాస్ బీన్ టోటలీ అడల్ట్రేటెడ్ అయిపోయింది. ఇంప్యూరిటీస్ వచ్చేసాయి, రకరకాల పూజలు పురస్కారాల గురించి ఇది వచ్చేసాయి. ఇప్పుడు స్వామీజీ ఉంటుంటే ఉన్నారు అని మనం భావిస్తాం, అందుకే మనం చర్చించుకుంటున్నాం. కేవలం ఆయన ఫిజికల్ గా లేరు, ఆయన వాయిస్ తోటే ఫామ్ అన్నారు ఎన్నోసార్లు. ఆయన సందేశాన్ని మళ్ళా
మనం ఒక వ్యక్తిగతంగా హ్యూమన్ ఎక్సలెన్స్ తరఫున లేక వేరే దీని తరఫున తీసుకునే క్లారిటీ ఇవ్వాలి ప్రజల్లో, ఆ ఒక యూనిటీ ఇవ్వాలి ప్రజల్లో. మంచి తోట కావాలా మీకు లేక అరణ్యం కావాలా? అరణ్యం అంటే ఎంత భయంకరంగా ఉంటుంది, దారి ఉండదు, భయంకరమైన జంతువులు ఉంటాయి, చాలా విచిత్రంగా భయం భయంగా ఉంటుంది కదా. ఒక తోట, ఆ తోట అయితే ఒక మంచి బ్యూటిఫుల్ బొటానికల్ గార్డెన్ లేక మనకు ఎంత చక్కగా జీవించవచ్చు, ఎంత చక్కగా ఉండొచ్చు. దాన్ని చేయడానికి కొంచెం ప్రయత్నం అవుతుంది, మంచి ఎక్స్పర్ట్ గార్డెనర్స్ తర్వాత వాళ్ళ ప్లాన్ వాళ్ళ డిజైన్ అని చేసుకొని సమాజంలో ఆ పవిత్రతను, సమాజంలో శుద్ధ మనస్సుని, సమాజంలో ఆ స్వేచ్ఛతను మళ్ళా తీసుకురావచ్చు. మైనస్ ది పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్, మైనస్ ది పొలిటికల్ ఇది ఏమంటారు దాన్ని భావోద్వేగాలు, తర్వాత ఇవన్నీ కొంచెం తగ్గించి క్లారిటీ, సూర్యుడిగానే మనం ఇది ఇస్తే, ఎడ్యుకేషన్ ఇస్తే. నా అభిప్రాయం ఏమిటంటే పర్సనల్గా నాగేశ్వర్ గారు, ఈ ఎడ్యుకేషన్లో ఈ సిస్టమ్ కూడా మనం తీసుకురావాల్సిన అవసరం ఉంది. అయితే కొన్ని కారణాల వల్ల అవ్వటం లేదు సిస్టంలో, సెక్యులర్ కంట్రీ కాబట్టి. అయితే నేను శ్రీలంకకు వెళ్ళినప్పుడు లేక సింగపూర్కి చదివినప్పుడు మీకు తెలుసుంటుందో లేదో, రిలీజియస్ స్టడీస్ అనే ఒక సపరేట్ సబ్జెక్ట్ ఉంది వాళ్ళకి. అన్లెస్ హీ ఆర్ షీ ఎవరైనా 6th స్టాండర్డ్ నుంచి ఒక్కొక్క రిలీజన్ అర్థం చేసుకొని వాళ్ళ ముందుకి పాస్ అవ్వకపోతే ఈజ్ నాట్ క్వాలిఫైడ్ ఫర్ హయ్యర్ స్టడీస్. అంత సీరియస్గా వాళ్ళు రిలీజియస్ స్టడీస్, రిలీజియన్ ప్రాక్టీస్ చేస్తావా లేదా వేరే అర్థం చేసుకో ఫస్ట్, అది ఏమిటో. మామూలుగా కేవలం ఇది చేసేస్తున్నావు, నువ్వు గొడవలు చేసేస్తున్నావు, భేదాభిప్రాయాలు సృష్టిస్తున్నావు, బికాజ్ యూ డోంట్ హ్యావ్ క్లారిటీ, లైక్ ఎ బ్లైండ్ లీడింగ్ ద బ్లైండ్. అందుకే ప్రతి రిలీజన్లో ఉండే ఆ ప్యూరిటీని, ఆ తత్వాన్ని మీరు అన్నట్లుగా శ్రీరామపురమంస, నేను చెరువు దగ్గరికి వెళ్తాను తెలుగు వాడిని కాబట్టి నీళ్లు అంటాను, ఇంకోడు వాటర్ అంటాడు, ఇంకోడు జలం అంటాడు, కర్ణాటక వాడు నీరు అంటాడు. తీసుకున్నదంటే ఒకే పదార్థం, తీసుకున్నదంటే ఒకే నీళ్లు మాత్రమే. సో ప్రతి ఒక్కళ్ళు ఆ భావంతో వాళ్ళు జీవిస్తే, జీవించే ముందు వాళ్ళకి నేర్పిస్తే, ఆ రిలీజియస్ స్టడీస్ పేపర్స్ ని మనం క్రియేట్ కానీ చేస్తే, ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజెస్లో లేక వేరే దీంట్లో ఇవన్నీ చేయండి అని కొంచెం ఇది వస్తుంది కానీ తీవ్రంగా రావట్లేదు. అందుకే హ్యూమన్ ఎక్సలెన్స్ ఈస్ బిరఫ్ట్ ఆఫ్ ఆల్ దట్ అదర్ కలర్స్. స్వామీజీ వుడ్ హ్యావ్ గివెన్ అ ప్యూర్ రిలీజియన్ ఎడ్యుకేషన్, యూ వుడ్ హ్యావ్ గివెన్ ఇన్ ఆల్ అవర్ స్కూల్స్ కాలేజెస్, యూ వుడ్ హ్యావ్ బ్రాట్ ఇన్ దట్ సిస్టమ్ ఆఫ్ ఉపనిషత్స్, ఆఫ్ ది ఎసెన్స్ ఆఫ్ ద స్క్రిప్చర్స్, అండ్ ఇచ్చేసి ప్రతి దీంట్లోనూ ఏముందో, మంచితనం ఏముందో, వాళ్ళల్లో ఇదేముందో, సెలబ్రేషన్స్ ఏమున్నాయో అవన్నీ తెలుసుకుంటే ఐ థింక్ ప్రజల్లో ఆ నారో మైండెడ్నెస్, ప్రజల్లో ఆ పేద ఇది తగ్గుతుంది అని నేను విశ్వసిస్తున్నాను. ఐ హావ్ గ్రేట్ హోప్ ఇన్ దట్. వాస్తవంగా స్వామీజీ గారు మీరు చెప్పింది నిజం. అంటే మతం పట్ల ఒక సరైన అవగాహన, సరైన చైతన్యం ఉంటే సమాజానికి మంచిది, మతానికి మంచిది. మీరు చాలా అద్భుతమైన మాట చెప్పారు, రిలీజియన్ మైనస్ పాలిటిక్స్. నేను వాస్తవంగా ఇప్పుడు మీతో సమయం తీసుకుని ఈ నా యూట్యూబ్ ఛానల్ ద్వారా చూసే లక్షలాది మందికి ఇది తెలియాలి, నేను తెలుసుకోవాలి, ఇతరులకు మీ ద్వారా తెలపాలి, మీ ద్వారా నేను తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ ప్రయత్నము, చిన్న ప్రయత్నం చేశాను. సో మీరు అన్నది నిజం, రాజకీయాలు మతము కలిసిపోతే మతము రాజకీయాలకు ఆధ్యాత్మిక లక్షణాలు వంటవలకవు, కానీ మతం మాత్రం చెడిపోతుంది. అంటే రిలీజియన్ అండ్ పాలిటిక్స్ మిక్స్ అయితే ఇట్ వోంట్ ప్యూరిఫై పాలిటిక్స్, బట్ ఇట్ విల్ క్రియేట్ ఇంప్యూరిటీస్ ఇన్ రిలీజియన్. సో అందువల్ల ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో మళ్ళీ స్వామి వివేకానందే కాదు, భగవద్గీతలో కూడా నేను చదివాను స్వామీజీ, మీరు తప్పుంటే ఎప్పుడైనా నన్ను సరిచేయచ్చు. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మే అంటారు, మనిషి ఏ రూపంలో ఏ విశ్వాసాన్ని కలిగి ఉంటే నేను ఆ మనిషిలో ఆ రూపం పట్ల ఆ విశ్వాసాన్ని బలోపేతం చేస్తాను అన్నాడు. అంటే ఈ రూపము ఈ విశ్వాసం అని చెప్పలేదు. అందుకే స్వామి వివేకానంద చికాగోలోని వరల్డ్ పార్లమెంట్ ఆఫ్ వరల్డ్ రిలీజియన్స్ లో కూడా అన్నారు, ఆల్ రిలీజియన్స్ హావ్ క్రియేటెడ్ మెన్ అండ్ ఉమెన్ ఆఫ్ హై ఎగ్జాల్టెడ్నెస్ అని. అంటే ప్రతి మతములోను, ప్రతి తత్వములోను అత్యున్నతమైనటువంటి స్త్రీ పురుషులు జన్మించారు. ఏ మతమైనా నాదే ఎక్స్క్లూషన్, అంటే నేను చెప్పేదే సత్యం, నేను చెప్పేదే సత్యం అనుకున్న రోజు
జరిగేది ఏంటంటే సమాజంలో వినాశమే లభిస్తుంది అని స్వామి వివేకానంద అన్న మాటలకు కూడా నేను చదివాను. అంటే అర్థం ఏంటి, మతం అనేది సహనాన్ని, మతం అనేది సంస్కారాన్ని, మతం అనేది ఒక సత్యాన్వేషణ, సత్యాన్ని చెప్పాలి తప్ప విద్వేషము, వినాశము, ఉన్మాదము, దుర్మార్గము, మతం పేరిట దాడులు, మతం పేరిట హింస స్వామి వివేకానంద ఆశించింది కాదు, ఆచరించమని మనకు చెప్పింది కాదు. అందువల్ల స్వామి వివేకానంద మార్గములో నడిచే ఏ భారతీయుడైనా, ఏ మానవుడైనా మతం పట్ల ఈ సార్వజనీన దృక్పథాన్ని కలిగి ఉండాలి, ఒక విద్వేషపూరితమైన ఆలోచన కాదు అనేది నాకు అర్థమైంది స్వామీజీ. ఆ భావం మనం ఎంతవరకు అది గ్రామాల్లో లేక ఒక సెక్షన్ ఆఫ్ ది సొసైటీ సమాజంలో వాళ్ళకి మనం తీసుకువెడితే అంత మంచిది అని నేను భావిస్తున్నాను. అందుకే మా తెలంగాణలో ఈ సేవా సమితిలు లేక ఆంధ్రాలో సేవా సమితిలు ఈ ప్రచారం చేస్తూ ఈ మంచితనాన్ని ఒక యూనిఫార్మిటీని ఒక వైభోగాన్ని విభూతుల్ని ఇది చేసే ఒక ప్రయత్నంలో ఉన్నామన్నమాట. అందుకే ఇక్కడ అంటారు చూడండి, ఈచ్ సోల్ ఇస్ పొటెన్షియలీ డివైన్, ద గోల్ ఇస్ టు మేనిఫెస్ట్ దిస్ డివినిటీ విదిన్ అని చెప్పుకుంటూ వివేకానంద అంటారు. బట్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు వేరే మతాల్లో అక్కడ ఉండే అజ్ఞానం వల్ల, అక్కడ ఉండే అహంకారం వల్ల, ఈ పొలిటికల్ దీని వల్ల విధ్వంసం క్రియేట్ చేసేది, లేక వాళ్ళల్లో అవి భేదాభిప్రాయాలు క్రియేట్ చేసే ఒక పరిస్థితి ఏర్పడింది. వీళ్ళు వాళ్ళు అని కాకుండా, మన కేవలం హిందూ వీళ్ళే చేస్తున్నారని కాకుండా, వేరువేరే ఇప్పుడు నార్త్ ఈస్ట్కి వెళితే రామకృష్ణ మఠం మీద జరుగుతున్న దాడులు ఎవరికి తెలియదు. ఎంత కష్టాల్లో మన మా స్వామీజీలు, మా బ్రహ్మచారులు బతుకుతున్నారంటే మీకు ఆశ్చర్యం అవుతుంది. ఇప్పుడు కూడా మొన్న జనవరి 1వ తారీఖు మేము ఏదో ఇది చేస్తూ ఉంటే కొంతమంది గ్రూప్ ఆఫ్ వీళ్ళు వచ్చేసి యంగ్ పీపుల్ కాశీ స్టూడెంట్స్ యూనియన్ KSU ఎవరో ఏమిటో ఒక 10 మంది ఉంటారు, వాళ్ళు ఇది వచ్చేసి బ్రేక్ చేసేస్తాం, ఇది చేసేస్తాం, మూసేయండి మీ సంస్థని, మీ వల్ల మాకు ఇదవుతుంది అని చెప్పి వాళ్ళు దాడులు. వి హ్యావ్ టు క్లోజ్ ది గేట్స్ అండ్ ఇది చేసుకున్న పరిస్థితి ఏర్పడింది. ఎంత చూడండి, ఎంత నారో మైండెడ్నెస్ వల్ల, వాళ్ళ జలసీల్ వల్ల, ఈర్ష్య వల్ల ఇది జరుగుతుందా. తర్వాత ఈ ఒక దీన్ని మనం ఎవరు సృష్టిస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎందుకు అలా జరుగుతుంది, బికాస్ ద ఇగ్నోరెన్స్, అజ్ఞానం, అసలైన తత్వం మీద అజ్ఞానం వల్ల ఇది జరుగుతుంది. నేను పూజిస్తున్నాను, నువ్వు పూజిస్తున్నావు, నేను ఇచ్చేస్తున్నా నువ్వు చేస్తున్నావు, లెట్ మీ రెస్పెక్ట్ యూ, లెట్ యూ రెస్పెక్ట్ మీ అనే ఆ ఒక సమంజసం, ఆ ఒక సింబియోసిస్ మనం తీసుకొచ్చే ప్రయత్నం చాలా అవసరం ఉందని నేను భావిస్తున్నాను. మీరు అనుమానమే లేదు స్వామీజీ, డెఫినెట్ గా రామకృష్ణ మఠ పైన జరుగుతున్న దాడుల్ని అందరము ముక్త కంఠంతో ఖండించాలి. ఎందుకంటే రామకృష్ణ మిషన్ బోధించేది ఒక సార్వజనీన మతం, సార్వజనీన తత్వం, మతం కూడా కాదు ఒక రకంగా, ఒక జీవన మార్గాన్ని బోధిస్తుందే తప్ప ఎక్కడ అజ్ఞానాన్ని బోధించడం లేదు. అలాంటి సంస్థ పైన కూడా దాడులు అంటే ఇక మనం ఏ స్థాయికి ఉన్మాదం చేరుకున్నామన్నది మీరు అన్నది నిజం. ఈ మతం ఆ మతం అని కాదు, ప్రపంచవ్యాప్తంగా అన్ని మతాల్లో సంస్కరణవాదాలు ఉన్నాయి, అన్ని మతాలు ఉన్మాదాలు కూడా ఉన్నాయి. సో మనిషికి ఏ మతంలో ఉన్మాదాన్నైనా దాన్ని మనం ఖచ్చితంగా వ్యతిరేకించాలి. ఇక్కడే మనం ప్రజలకు చెప్పాల్సింది, నేను అందరికీ చాలా సందర్భాలు ఉపన్యాసాల్లో చెప్తుంటాను స్వామీజీ, మీరు మరొకసారి తప్పుంటే సరిచేయండి. సో స్వామి వివేకానందుడు అన్నది మీరు ఇంతకుముందు ఏదైతే అన్నారో, నేను పూజిస్తాను, మీరు పూజిస్తారు, మీ పూజ పట్ల, మీ ధర్మం పట్ల మీకు నాకు గౌరవం ఉండాలి, నా ధర్మం పట్ల మీకు గౌరవం ఉండాలి. సో దట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ మ్యూచువల్ టాలరెన్స్. స్వామి వివేకానంద అన్నమాట, నేను గుడిలో పూజలు చేస్తాను, మసీదులో ప్రార్థనలు జరుపుతాను, శిలువ ముందు మోకరిల్లుతాను, మానవ సమాజము భవిష్యత్తులో ఆవిష్కరించే నూతన రకాల ఆరాధనా పద్ధతులకు నా హృదయపు తలుపులు తెరిసే ఉంచుతాను అని అన్నారు. అంటే ఈ వాజ్ నాట్ ఈవెన్ ఎగ్జిస్టింగ్ ఫార్మ్స్ ఆఫ్ వర్షిప్ రెస్పెక్ట్ చేయడమే కాదు, ఫ్యూచర్ లో హ్యూమన్ సివిలైజేషన్ లో ఏ ఫార్మ్స్ ఆఫ్ వర్షిప్ వస్తాయో తెలియదు, వాటికి కూడా నేను నా మైండ్ అండ్ హార్ట్ ఓపెన్ చేసి ఉంచుతాను అన్నారు. అంతకన్నా ఇక గొప్పతనము, అంతకన్నా సార్వజనీనం, అంతకన్నా యూనివర్సాలిటీ ఇంకేదైనా ఉంటుందా అనేది నా అభిప్రాయం. చివరిగా స్వామీజీ, మీరు ఇవాళ చాలా బిజీగా ఉంటారు నాకు తెలుసు, మీ సమయం ఎక్కువ తీసుకోకూడదు. చివరిగా మతము ఒక ఈనాడు ఉన్న భౌతిక జీవితం నుంచి ఒక పలాయనవాదం, అంటే ఎస్కేప్ దానికి ఉపయోగపడుతుందన్న విమర్శ కూడా ఉంది. కానీ స్వామి వివేకానంద మతాన్ని
ప్రస్తుత భౌతిక పరిస్థితులు మార్చుకోవడానికి కూడా ఉపయోగించారు. మతానికి కాలే కడుపుకు మతం అంటే అర్థం లేదు. రిలీజన్ హస్ నో రిలవెన్స్ ఫర్ ఎంప్టీ బెలీఫ్. అంటే ఒక రకంగా ఇది స్పిరిచువల్ ఇగాలిటేరియనిజం అని బోధించాడు. అంటే ఆధ్యాత్మిక ప్రపంచంలోనే కాదు భౌతిక ప్రపంచంలో కూడా సమానత్వం కావాలని కాంక్షించారు. ఈ రోజున్న సామాజిక ఆర్థిక పరిస్థితులకు స్వామి వివేకానందుని ప్రవచించిన ఆలోచనలకు నుంచి చూస్తే మన సమాజాన్ని ఈ రోజున ఆర్థిక పరిస్థితుల్ని సామాజిక స్థితిగతుల్ని కుల వ్యవస్థని ఎలా అర్థం చేసుకోవాలి చివరగా వివరించగలరా స్వామీజీ? ఇక్కడ ఒక మంచి మాట ఏమిటంటే ది అప్లికేషన్స్ స్వామి వివేకానంద చాలా ఒత్తిడి ఇచ్చారనమాట. కేవలం అప్రిసియేషన్ కాకుండా దాన్ని పొగడ్డం కాకుండా దాన్ని ఆరాధన చేయకుండా ఇది ఎలాగంటే శ్రీరామపురం అంటారు పాలు గురించి విన్నవాడు గొప్పవాడా లేక పాలు తాగి దాన్ని జీర్ణించుకొని దాని ప్రభావం దాని యొక్క గొప్పతనం తెలుసుకున్నవాడు మంచివాడా? అలాగైపోయింది ఇప్పుడు గొప్ప మాట. పాలు గురించి నేను ఎన్నో లెక్చర్స్ కొట్టుకుంటా వింటూ ఉంటాను కూడా చూస్తే ఏం లాభం నాకు? ఒక్క మాట చాలు మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం మారుస్తుంది. మా గురువు గారు అనేవారు సైన్స్ చదవడం ఇంపార్టెంట్ కాదు సైంటిఫిక్ ఆలోచించడం ఇంపార్టెంట్. కరెక్ట్ అండి. చరిత్ర చదవడం కాదు చరిత్ర సృష్టించడం మంచి చరిత్ర సృష్టించడం ఇంపార్టెంట్ అని. మీరే మార్క్ బిహైండ్ యూ హ్యావింగ్ బీన్ బార్న్ యాజ్ ఎ మ్యాన్ అని. సో ఆ ఉపనిషత్తుల తర్వాత వేద వేదాంతాల లేక మన హైందవ ధర్మం ఏ వేదాల తత్వానికి వచ్చిన ఎంత స్వారసత్వం మంది అవన్నీ మనం మర్చిపోయి ఊరికనే ఆ అప్లికేషన్ ఎప్పుడైతే మనం గోడ కట్టేశామో బిట్వీన్ సెక్యులర్ అండ్ సీక్రెట్. సిస్టర్ నివేదిత మీరు మాటలు చదువుకుంటారు వివేకానంద వారి కంప్లీట్ వర్క్స్ కి ఫస్ట్ వాల్యూమ్లో ఇంట్రొడక్షన్ రాస్తారు భగినే సోదరి నివేదిత. వివేకానంద వచ్చిన తర్వాత టు లేబర్ ఇస్ టు ప్రే టు కాంకర్ ఇస్ టు రినౌన్స్ లైఫ్ ఇట్ సెల్ఫ్ ఇస్ రిలీజియన్ అంటుంది. ఎంత పవర్ఫుల్ మెసేజ్ అది, ఎంత పవర్ఫుల్ యాంటీబయాటిక్ ఇది. ఈ వచ్చే కరోనా వ్యాక్సిన్ కంటే పవర్ఫుల్ అనిపిస్తుంది. సో చూడండి లైఫ్ ఇట్ సెల్ఫ్ ఇస్ రిలీజియన్. నువ్వు బిజినెస్ మ్యాన్, మీరు ఒక ప్రొఫెసర్, నేను విద్యార్థిని, లేక ఎవరో ఒకడు వ్యాపారం చేస్తూ ఉంటాడు, లేక రైతులు, లేక మీరు తర్వాత బిజినెస్ చేస్తూ ఉంటారు, ఐఏఎస్ ఆఫీసర్ కావచ్చు, కమిషనర్ కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, వాళ్ళ లైఫే ఒక రిలీజియన్ గా అయ్యే ఒక భావాలు, ఒక ప్రాసెస్ ని, ఒక బ్లూ ప్రింట్ ని స్వామీజీ మనకు అందించారు. అందుకే ఒక కుంభకోణంలో 1897 అమెరికా నుంచి తిరిగి వచ్చి ఆయన భారతదేశాన్ని అంత ఉద్దేశించి ఆ ఒక అవేకనింగ్ తీసుకొచ్చారే నా భారతం అమర భారతం అని కుంభకోణం పట్టణంలో ఒక ప్రసంగంలో ఒక మాట అంటారు వివేకానంద. టీచ్ యువర్ సెల్ఫ్, టీచ్ ఎవ్రీ వన్ హీస్ ఆర్ హర్ రియల్ నేచర్. చూడండి అక్కడ యువర్ సెల్ఫ్ అండ్ ఎవ్రీ వన్ హీస్ ఆర్ హర్ రియల్ నేచర్ అన్నారు. ఏమిటా రియల్ నేచర్? నీలో ఉండే ఆత్మతత్వం, నీలో ఉండే ఆత్మభావం, అది నేర్పించు, నేర్చుకో. ఎక్కడ ఉన్నావు నువ్వు? దిగజారిపోతున్నావు. ఐ స్టాండ్ అపాన్ దిస్ ప్లాట్ఫామ్ అండ్ సే ఎవ్రీథింగ్ ఈజ్ వ్యానిటీ. తర్వాత అంటారే కాల్ అపాన్ ద స్లీపింగ్ సోల్ అండ్ సీ హౌ ఇట్ అవేక్స్. ఈ యువకులకి, మన ప్రజలకి, మన ప్రభుత్వానికి నేర్పిస్తూ సెక్రటేరియట్ స్టాఫ్ లో ఇవి నేర్పిస్తే ఎంత మార్పు కలుగుతుంది వాళ్ళకి. అవేకన్ ద స్లీపింగ్ సోల్ అండ్ సీ హౌ ఇట్ అవేక్స్. పవర్ విల్ కమ్, గ్లోరీ విల్ కమ్, గుడ్నెస్ విల్ కమ్, ప్యూరిటీ విల్ కమ్, అండ్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ ఎక్సలెంట్ విల్ కమ్ ఇఫ్ ద స్లీపింగ్ సోల్ ఈస్ రౌస్ టు సెల్ఫ్ కాన్షియస్ యాక్టివిటీ అని గర్జిస్తారు వివేకానంద. ఏం మనకు కావాలి? మీకేం కావాలి? ఒక వ్యక్తికి ఏం కావాలి? పవర్, గ్లోరీ, గుడ్నెస్, ప్యూరిటీ, ఎక్సలెన్స్. దానికంటే ఇంకేమిటి? అన్ని వచ్చేస్తాయి అండి. ఈ విల్ బికమ్ ఏ చక్రవర్తి ఆఫ్ ది వరల్డ్. ఒక చెన్నైలో ఒక ఆయన ఉన్నాడు ఇప్పుడు రీసెంట్ గా ఐ గాట్ కనెక్టెడ్ విత్ హిమ్, శ్రీధర్ వెంబు గారు అని. జోహో కార్పొరేషన్ ని ప్రారంభించాడు ఆయన 2001లోనో ఎక్కడో. హీఈస్ ద 56th బిలియనియర్ ఇన్ ది హోల్ వరల్డ్. అయితే అతను ఈ వన్ హూ కెన్ ఓన్ 4 or 5 చార్టెడ్ ఫ్లైట్స్. వివేకానంద ఇన్స్పిరేషన్ లో గ్రామాలకు వెళ్ళి, అతను పల్లెటూరుకు వెళ్ళి పంచగట్టుకొని సైకిల్ మీద గ్రామాలకు వెళ్ళి ప్రచారం చేస్తూ ఉంటాడు, వాళ్ళకి సహాయం చేస్తూ ఉంటాడు. సో హీఈస్ కమింగ్ ఆన్లైన్ టు టెల్ అబౌట్ హిస్ లైఫ్ స్టోరీ, అబౌట్ హౌ స్వామిజీ ఇన్స్పైర్డ్ హిమ్ ఆన్ 15th ఈవినింగ్. చెప్తున్నా అలాంటి ఒక ఐటీ మ్యాగ్నెట్ కూడా స్వామిజీ ఇస్. ఇది ఎన్నో సంఘటనలు ఉన్నాయి, హౌ ఆర్థికంగానో, భౌతికంగానో, సామాజికంగానో ఈ ధార్మిక తత్వాలు, మతంపై ఉండిన తత్వాలు,
ప్రాక్టికల్ గా అనుష్ఠించవచ్చు ఆచరించవచ్చు మనం అందరం అని చెప్పి స్వామీజీ ఆయన లేఖల్లో దీంట్లో రాస్తారు. తర్వాత అవే మనకి మా స్కూల్ కాలేజీల్లో అవన్నీ ఇంప్లిమెంట్ అవుతున్నాయి, ప్రయత్నిస్తున్నాం మేము కూడా. తర్వాత ఇవి ఇప్పుడు బికాస్ ఆఫ్ మీడియా టెక్నాలజీ మీ అందరు ఉన్నారు కాబట్టి ఇంకొంచెం నలుమూలలా అది వెళ్తే ఐ థింక్ ఈ ద్వేషాలు రాజకీయాలు అవన్నీ తగ్గి కొంచెం భవిష్యత్తులో మంచి యువక యువతీయులు తయారవుతారు, మన సమాజం కళ్యాణంగా ఉంటుంది, మంగళంగా ఉంటుందని భావిస్తాను. స్వామీజీ మీరు చాలా మంచి విషయాలు చెప్పారు. మీరు అన్నది 100% నిజం. లైఫ్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ రిలీజియన్. నాకు మీరు అన్న తర్వాత ప్రఖ్యాత చరిత్రకారుడు సర్వేపల్లి గోపాల్ అన్న మాటలు గుర్తొస్తున్నాయి, హిందూయిజం ఇస్ ఎ రిలీజియన్ వితౌట్ సర్కంఫరెన్స్, చుట్టూ కొలతలు లేని మతం ఇది అని. సుప్రీంకోర్టు కూడా అన్నట్టు ఇది మతం కాదు, ఇది ఒక జీవన విధానం, ఇట్స్ ఎ ఫార్మ్ ఆఫ్ లైఫ్, ఇట్స్ ఎ వే ఆఫ్ లైఫ్. ఈవెన్ అన్ అథీస్ట్ కెన్ బి అన్ హిందూ, ఒక నాస్తికుడు కూడా హిందూ కావచ్చు. సో అందువల్ల మీరు చెప్పింది మా ఉపనిషత్తులో చెప్పినట్టు మంచి ఆలోచనలు అన్ని వైపుల నుంచి రానియండి. ఈశా ఉపనిషత్తులో చెప్పిన అంశాన్ని జల్లికట్టు కేసులో సుప్రీంకోర్టు కోర్టు చేస్తూ ఒక అన్న మాటలు నాకు గుర్తొస్తున్నాయి స్వామీజీ. ఈ చరాచర జగత్తులో ఏ జీవరాశి మరో జీవరాశి పైన ఆధిపత్యం చెలాయించకూడదు అంట. నో స్పెసిస్ యాజ్ ఎ మోనోపోలీ ఓవర్ ద అదర్స్ ఆన్ ది ఎర్త్, లీవ్ అలోన్ ద మ్యాన్ అన్నారు. సో అందువల్ల స్వామి వివేకానంద బోధనలు సమాజానికి ఒక నూతన ఉత్తేజాన్ని చైతన్యాన్ని ఇస్తూనే ఉంటాయి ఈ భూమి ఉన్నంత కాలం. అందువల్ల ఈ సమయాన్ని నిజంగా మీరు వ్యక్తిత్వ వికాసాన్ని కూడా చాలా వేలాది మంది యువతరాన్ని స్ఫూర్తినిచ్చారు. మనకు అవకాశం ఉంటే మీకు సమయం ఉంటే వ్యక్తిత్వ వికాసంపై కూడా మనం ఇలాంటి ప్రయత్నాలు చేద్దాం మీ సమయం ఉంటే. సో మీరు ఈ రోజు కూడా ఇంత చాలా బిజీగా ఉండే షెడ్యూల్లో కూడా నాకు సమయం ఇచ్చినందుకు మీకు సవినయంగా నేను ధన్యవాదాలు చెప్తూ మీకు రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ స్వామీజీ, మీరు ఇచ్చిన సమయానికి మీరు ఇచ్చిన విజ్ఞానానికి కృతజ్ఞతలు స్వామీజీ. చాలా సంతోషం మిమ్మల్ని కలవడం, మీద మాట్లాడడం, మళ్ళీ మంచి విషయాలు పంచుకుందాం. ఈ మీ ద్వారా మా మీడియా ద్వారా ప్రజలకి యువక యువతీయులకి సమాచారం వెళితే మంచి ఇది జరుగుతుందని మా విశ్వసిద్దాం. లెటర్స్ ధన్యవాదాలు స్వామీజీ. చాలా సంతోషం. నమస్తే. శుభమంగళం. నమస్తే.